అబ్బబ్బబ్బబ్బా, ఏం కొట్టేడండి, ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టేడండి. ఏమీ అర్థం కావడం లేదురా, ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది వేదిక? తెలంగాణ. తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది, ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాదు? ఆ వంశీ గాని జాతకము, వాడు ఆ రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాగేశ్వరులు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అంటది, గబ్బున్నాయాలా దొరుకుతా. అన్న అసలు ముందు వాడు ఆ భూపతి గారి మనుషులు కొట్టినాడు, ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు, ఇప్పుడు నిన్ను గుడుక కాపాడినాడు. వాడి పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రయం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవడు సైడ్ అయితే ఎందు బావా, ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేయమందే, లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతి నప్పులు లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులో పడి ఉండాల్సిందేనా బావా? ఉండాలా. సమయం వచ్చినప్పుడు ఉస్సుర పైకి లేచి పడగిప్పాలా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి. మీరు ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మనకు ఇద్దరు.